in the engineering. You need a guide? I don't need a guide like you. మీరు నా ఛానల్ అప్లోడ్ అయ్యి అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సన్నీ ఏకే మిస్టర్ 26. యూ వాచింగ్ మిస్టర్ 26 యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డే 4 బ్లాగ్. సో డే 3 బ్లాగ్ చూసారు కదా మేము ఈరోజు డే 4 బ్లాగ్ లో ఆగ్రాలో స్టే చేసాం అన్నమాట. ఆ హోటల్లో ముందు డే 3 బ్లాగ్లో చూపించా కదా, ఆరామ్ సార్ నిద్ర పట్టింది, మంచి ఫ్రెష్ అప్ అయిపోయాం. సో నా వీ ఆర్ గోయింగ్ టు తాజ్మహల్. ఇక్కడ నుంచి పక్కనే వాకబుల్ డిస్టెన్స్, బట్ మేము ఏదో ఒక ఆటోలో కానీ దేంట్లో కానీ వెళ్దాం అనుకుంటాం. బికాజ్ ఇది ఎండ మామూలుగా చచ్చిపోతాం, మళ్ళీ నడుచుకుంటే ఎండలో. సో ఇక్కడ నుంచి ఆటోలో వెళ్దాం అనుకున్నాం. ఈ తీసుకుడి నుంచి మీకు ఏంటంటే ఆ గుర్ర బండ్లు ఉంటాయి, వాటిని ఏమంటారు లే గుర్ర బండ్లు ఉంటాయి, అవి ఎక్కెళ్ళచ్చు. క్యామిల్ ఉంటాయి, క్యామిల్ ఎక్కెళ్ళచ్చు ఇక్కడ నుంచి అక్కడికి. సో అట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం. ఆపోజిట్లో బ్యాంబూ కెఫే అని ఒకటి ఉంది, దాంట్లో ఫుడ్ తిన్నాం అనమాట. అంతగా బాగాలేదు, అందుకనే దాని గురించి ఏం చూపిలే. సో ఫుడ్ అయితే అంతగా బాగాలేదు. అంటే ఇక్కడ లైక్ ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అంటే ఏముండవు, లైక్ టోస్ట్ ఉంటుంది, బ్రెడ్ టోస్ట్ ఉంటుంది, లేదా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అంటే లైక్ పరాతా అలా ఉంటాయి. సో రెండు రోజుల నుంచి పరాతానే తింటున్నా అని చెప్పేసి బటర్ టోస్ట్ తిన్నా అనమాట. సో ఫస్ట్ అయితే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓ మా రూమ్ దగ్గర నుంచి మేము ఆటోలో 100 రూపీస్ అడుగుతున్నారు ముగ్గురికి అని చెప్పేసి మేమేం చేసాము, ఓలా బుక్ చేసాం. అతి తెలివి, అతి తెలివి, ఓలా బుక్ చేస్తున్నాం అన్న. ఆడు వచ్చాడు, ఎక్కించుకున్నాడు, దిగండి అన్న అన్నాడు. అంతే గ్యాప్ 300 మీటర్స్ ఉంటుంది అనుకోండి, ఇంకా 300 మీటర్స్కి 60 రూపీస్. మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి ఓన్లీ ఎలక్ట్రిక్, అంటే లైక్ గవర్నమెంట్ వెహికల్స్ అలౌ చేస్తారంట, అంటే ఓన్లీ ఎలక్ట్రిక్ అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ పొల్యూషన్ ఉండదు కదా. అందుకనే మీనా బజార్ మార్కెట్ ఉంది, అటు వెళ్ళేసి వచ్చాము. మినీ ఇప్పుడు దీని తర్వాత మినీ తాజ్మహల్, దాని తర్వాత మన యాక్చువల్ తాజ్మహల్ అనమాట. అయితే ఆ మీనా బజార్లో వెళ్ళి షాపింగ్ చేసాం కానీ అటు వీడియో తీసుకోవద్దు అన్నాడు. మినీ తాజ్మహల్, లెదర్ ఐటమ్స్ ఏమైనా కావాలి, లెదర్ చెప్పులు, లెదర్ బెల్ట్స్, లెదర్ జాకెట్స్ అన్నీ దొరుకుతాయి. ప్రైస్ చూసి కొనుక్కోవాలి కొంచెం. ఇదిగోండి ఇక్కడ ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్క ఇయర్ది అనమాట. ఇది 1982లో తీసిన ఫోటో అండ్ ఇది 1898లో తీసిన ఫోటో. అట్లా వరుస అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది 1899, ఇది 1901, దిస్ ఈజ్ 1910, 1959 ఇక్కడ టౌన్ పెరిగారు కొంచెం, అండ్ 1985, 1987, 1993లో ఫుల్ కలర్ ఫోటోస్ వచ్చినాయి. 2015 ఇలా ఉంది కాదు, రీసెంట్ది చూద్దాం. ఈ ఎండ అయితే మామూలుగా లేదు, అసలు కళ్ళు కనిపించట్లేదు. ముందు చూస్తుంటే మొత్తం బ్లాక్గా అనిపిస్తుంది, హెవీ అంటే హెవీ ఉంది ఎండ. ఇంజిన తిరగాలంటే చినిగిపోతుంది. పవన్ చూసారు ఎలా అయ్యాడు, వాడైతే చచ్చిపోతున్నాడు అసలు. పైన వెళ్ళి విఆర్ ఎట్ తాజ్మహల్. సో మీకు బ్యాక్ సైడ్ కెమెరాలో చూపిస్తా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఈడకి రాగానే ఇప్పుడు గాలి వచ్చింది. తాజ్మహల్ని చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఐ డోంట్ నీడ్ ఎ గైడ్ లైక్ యూ. గైడ్ విల్ రియల్లీ హెల్ప్ యూ. నో 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 గైడ్, ఐ డోంట్ నీడ్ గైడ్. 200 సార్, బికాస్ ఎవ్రీవన్ నో అబౌట్ తాజ్మహల్. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అంట. ఇవ్వండి, 200 తీసుకున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత 200కి వర్త్ ఉందో లేదో చూద్దాము. నేనైతే ఎప్పుడు పోలే, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం టు తాజ్మహల్. చూద్దాం లోపల. లోపలికి మనకి షూస్కి కవర్స్ లేకుండా ఎలా చేయరు, మనం టికెట్ తీసుకుంటే 200 పెట్టి షూస్ కవర్స్ ఇస్తారనమాట. ఇలా దీస్ ఆర్ షూస్ కవర్స్.
ఎంట్రెన్స్ లోపల పక్కన జనాలు ఉన్నారు, అందుకనే సైలెంట్ మాట్లాడుతున్నా. వావ్ అమ్మా, ఇక్కడ చల్లగా ఉంది కొంచెం. బ్యాక్ సైడ్ వ్యూ క్రేజీ ఉంది. ఇప్పుడే లోపలికి తిరిగేసి వచ్చిన అనమాట. వెనకాల రివర్ టైప్ ఉంది, అటు నుంచి ఇటు పోతుంది చూడండి. వావ్, అండ్ హియర్ ఇస్ తాజ్ మహల్. వావ్, తాజ్ మహల్ లోపలైతే మస్తు చల్లగా ఉంది, కానీ బయట అయితే అమ్మో నాకు ఇంకా జుట్టు ఎక్కువ ఉంది కదా, టార్చర్. అసలు కళ్ళు చిన్న అయిపోతున్నాయి, చెమట గారి కళ్ళల్లోకి వెళ్తుంది, టార్చర్ అయిపోతుంది. బట్ తప్పదు కదా వచ్చినప్పుడు చూడాలి. లోపలైతే చాలా బాగుంది అసలు. అంటే లైక్ అట్లా ఎట్లా కట్టిర్రో అన్ని ఇయర్స్ బ్యాక్, ఆ సమాధిలు ఎట్లా కట్టిర్రో, ఆ టైంలో ఇంత ఆర్కిటెక్చర్ ఎక్కడదో అసలు. సమ్టైమ్స్ అనుకుంటే నిజమయ్యేనా అని అనిపిస్తుంది. సో మన తాజ్ మహల్ స్టోరీ ఎవరికి తెలియంది కాదు, అందరికి తెలిసిందే. సో అది చెప్పినా వేస్ట్. సో యూ పీపుల్ ఆల్రెడీ నో దట్. క్రేజీ 37 ఉంది, కానీ ఈరోజు పక్క చెప్తున్నా 38 పైన ఉంది. 37 ఉంది ప్రెసెంట్ ఇప్పుడు, బట్ కానీ హీట్ ఎక్కువ ఉంది కదా, హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి. అమ్మో చాలా హెవీ ఉంది అండ్ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. మేము యాక్చువల్ ఎర్లీ మార్నింగ్ రావాల్సింది, ఇంకా లెగలేదు, కొంచెం లేట్ అయింది, లోపల చినిగిపోతుంది మాకు. ఇప్పుడు అర్జెంటుగా రూమ్కి వెళ్ళి ఏసీలో వస్తాం, లేదంటే చచ్చిపోతాం. మేము ఫస్ట్ వాటర్ తాగాలి, మెయిన్ కూల్ వాటర్. ఫస్ట్ మీరు తాజ్మహల్కి వచ్చేటట్టు అయితే ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి, 6 నుంచి 8 లోపల ప్లాన్ చేసుకోండి, బెటర్ ఉంటుంది. ఆడ చూడండి క్రౌడ్ లైన్, ఆ లైన్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. అసలు ఒకవేళ కసికి నేను దిగుతా అంటే మాత్రం మధ్యాహ్నం పూట వస్తే కబాబే, కబాబ్ కాదు తందూరి రోస్టెడ్. ఒకవేళ మీకు అవసరం లేదు టికెట్ లేకుండా లోపల రావాలంటే ఆన్లైన్ ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ నుంచి బుక్ చేసుకుంటే ఆ ఫోన్లో వస్తుంది స్కానర్ క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ చూపించేసారు అనుకో సెట్.